మాల మహానాడు అనేటువంటిది కృష్ణమాది గారు ప్రారంభించిన ఎంఆర్పిఎస్కి వ్యతిరేకంగా పుట్టింది అనే మాట ఒకటి మీరు మాట్లాడారు. మాలలు గుండుగుత్తగా గంపగుత్తగా మాదిగల వ్యతిరేకులు కాదు. తెలంగాణ లాంటి ఒక మహత్తర కార్య ఉద్యమంలో మాలల పాత్రను పెంచడంతో పాటు దళితుల మధ్యన ఐక్యతను కూడా సాధించాలని ఒక అంతర్ సూత్రంతో నేను ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఇటీవల కాలంలో కంచి ఐలయ్య గారు రాసినటువంటి పుస్తకం మీద పెద్ద ఎత్తున వివాదం జరుగుతున్నది. టైటిల్ మీద కొంత అభ్యంతరం ఉంది. ఈవెన్ న్యాయస్థానాలు చెప్తేనే అవి మార్చమని. అయితే ఎందుకు కంచి ఐలయ్య గారికి దళితులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటారు? ఒక కుక్కను కొట్టాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలి. ఇటీవల కాలంలో మీరు రెండు మూడు సభల్లో చూస్తే కేసీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ దాంట్లో మీరు చాలా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, చాలా బ్యాడ్ లాంగ్వేజ్ కూడా మీరు యూజ్ చేశారు. మీరు దొంగలనొచ్చు, సన్నాసులనొచ్చు, కుక్కలనొచ్చు, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకోవచ్చు. ఇంకో పార్టీ వాళ్ళు మాట్లాడితే మాత్రం అది అన్పార్లమెంటరీ. స్థాయిలు చూసుకోవాలంటే స్థాయి మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అసలు దేవుడైనా సరే తప్పు చేసినట్టు ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. అవి మిగతా ముఖ్యమంత్రుల కంటే ఏమో దైవాంశ సంభూతుడు ఏం కాదు కదా, వ్యక్తే కదా. డెమోక్రటిక్ సిస్టంలో ముఖ్యమంత్రి అనేటోడు ఒక ఎమ్మెల్యే, క్యాబినెట్ లీడర్, దట్స్ ఇట్. వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మంత్రులే మీ స్థాయి అంటే మడిచి పెట్టుకోండి. మేం ప్రజల కొరకు ఉంటాం. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ గారిని కాదనుకొని కాంగ్రెస్కి అధికారం అప్పచెప్పే పరిస్థితి ఉందంటారా? ఓటును ఎట్లా కరప్ట్ చేయాలనేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ చూస్తాం. ఒక ఆయన మతంతో ఓటు అడుగుతుడు, ఒక ఆయన కులంతో ఓటు అడుగుతుండు, ఒక ఆయన ఏమో డబ్బు ఆశ చూపించి, ఒక ఆయన ప్రభుత్వం వస్తే ఫ్రీ టీవీలు, ఫ్రీ అవి, ఫ్రీ ఉచిత విద్య, లేకపోతే చెవులకు రింగులు, పూలు, ఇట్లా కూడా వచ్చేటట్టుంది. రేపు కోదండరాము గారి పాత్రను కూడా కొంత విమర్శలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఆయన పెట్టుకోకుండా ఒక సంస్థగా ఉన్నప్పుడు ఆ సంస్థ లోపాలని ఎత్తి చూపించచ్చు, కానీ ఒక క్యాన్వాస్ చేయటం ఒక రాజకీయ పార్టీ లాగా చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా. తెలంగాణ ఇచ్చి రాష్ట్రమే పోగొట్టుకున్న వాళ్ళం, తెలంగాణ ఇచ్చి ఆంధ్రాలో జీరోకు పడిపోయిన వాళ్ళం. సింగరేణి ఎన్నికల్లో గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకో ఇంకో నాయకులకు వచ్చే తప్పేంటి? మీకు మేలు జరుగుతుంది అనుకుంటే మేము ఓడిపోవడానికి కూడా సిద్ధమని చెప్పినాం కదా. కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు సాధారణంగా ఆయన ప్రవృత్తి కొంత ఆ విధంగానే ఉంటుంది తప్ప ఆయన ఎవరికి వ్యతిరేకం కాదు అనేటువంటిది ఒక వాదన ఉంది. పూర్తిగా మారిన చంద్రముఖిని మాత్రం చంద్రశేఖరరావు గారిని మొన్ననే చూసినాం. అధికారం వల్ల వచ్చిన అహంతో కూడిన, దర్పంతో కూడిన ఈ ఆక్రోషం మొన్న బయటపడింది. దాన్ని సహించాం. కాంగ్రెస్ పార్టీ కూడా అసలు గవర్నర్ వ్యవస్థనే మొత్తంగా చెప్పు జాతలో ఉంచుకున్నటువంటి ఆ వ్యవస్థని దెబ్బతీసింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మనకు అనేక ఉదంతాలు. ఎవరు తప్పు చేస్తే దానికి ప్రజలు తీర్పులు ఇస్తారు. మళ్ళీ గతాన్నే చర్చించుకుంటే కాదు, ఇప్పుడు వర్తమానానికి సంబంధించి ఆ రోజు ప్రశ్నించిన నిన్ను ఈరోజు ప్రశ్నించడం అది. కానీ నీకు ఎంత మంచిగా సెక్రటరియేటు, అసెంబ్లీతో పాటు డిపార్ట్మెంట్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న గవర్నమెంట్ నీ చేతిలో పెడితే నేను కొత్త సెక్రటరియేట్ కడతా, నేను కొత్త అసెంబ్లీ కడతా, నేను హుసేన్ సాగర్లో మురికి నీళ్ళు కడుగుతాను కానీ నేను పెట్టింది. ఇవాళ ఎక్సైజ్ నుంచి వచ్చే రాబడి హైదరాబాద్ మీకు వచ్చే 10,000 కోట్లలో 7,000 కోట్లు హైదరాబాద్ రెవెన్యూ. ఈ సంవత్సరం రికార్డు నాకు తెలిసి 19 కోట్ల బీర్లు తాగిన హైదరాబాద్ వాళ్ళు బతికిస్తున్నారు. తాగి వాళ్ళ రక్తంతో ఈ హైదరాబాద్ను బతికిస్తున్నారు. రక్తం పీలుస్తుంటు జలగల లెక్క. సరే, మీ మీద వచ్చినటువంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు మాల మహానాడు చేసినప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున కొంచెం డబ్బులు వసూలు చేశారు అనేటువంటిది కూడా ఒక విమర్శ. విచిత్రం ఏంటంటే మీరు గమనించారో లేదో, మీ పేరు మీద ఉన్న వికీపీడియాలోనే ఈ అంశాలు ఉన్నాయి. నేను మీ అద్దంకి దయాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధిని, సీనియర్ జర్నలిస్ట్ ఐడ్రీమ్స్ పొలిటికల్ వింగ్ ఎడిటర్ విక్రమ్ గారితో చేసిన ఈ ఇంటర్వ్యూ నా వ్యక్తిగత అంశాలతో పాటు సామాజిక ఉద్యమాలు,
తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన, రాజకీయానికి సంబంధించిన ఎన్నో అంశాలను విస్తృతంగా నేను వారితో షేర్ చేసుకున్నా. ఇది చాలా ఒక వ్యక్తిత్వాన్ని, రాజకీయ ఒక ఉద్దేశాలను కూడా ప్రజలకు చెప్పే ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నా. కంపల్సరీ మీరు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ న్యూస్.